వరకు రద్దీగా ఉన్న బస్ ఎక్కడమే పెద్ద సవాల్ అయితే ఎక్కినప్పటి నుంచి పోకిరిల టార్చర్ మరో టెన్షన్. ముందు సీట్ లోకి చొచ్చుకురావడం, ఫ్రంట్ డోర్ నుంచి లేడీస్ ని రుద్దుకుంటూ బస్ ఎక్కడం వంటివి నిత్యం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఆకతాయిలను కంట్రోల్ చేయడం తలకు మించిన పనే. ఇలాంటి వారిని ఎలా అడ్డుకోవాలో తెలియక చాలా మంది మహిళలు మౌనంగానే భరిస్తున్నారు. అయితే ఇక నుంచి ఈ కష్టం ఉండదంటూ మహానగరంలో మన ముందుకు వచ్చాయి గ్రిల్స్ ఉన్న బస్సులు. ఆడవారికి కేటాయించిన సీట్ల వెనకాల ఒక గ్రిల్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆడవారు తమకు కేటాయించిన సీట్లలో హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు. మామూలుగా అయితే ఇప్పుడు లేడీస్ సీట్ లో జెంట్స్ కూడా వచ్చి కూర్చుంటున్నారు. ఫ్రంట్ సీట్ లో లేవమంటే లేవట్లేదు. అట్లీస్ట్ ఆ గ్రిల్స్ ఏర్పాటు చేసినప్పుడైనా సెపరేట్ సెపరేట్ గా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. సెపరేట్ గా లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే లేడీస్ దగ్గర జెంట్స్ చాలా మంది వచ్చేసి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్కన్వీనియంట్ వీఆర్ ఫేసింగ్ అ లాట్. మనం చెప్తే కూడా వాళ్ళు కొంచెం కోపంగా మాట్లాడతారు. దానివల్ల ఆర్గ్యుమెంట్స్, వైల్ కమింగ్ టు ఆఫీస్ వై ఆర్గ్యుమెంట్స్ అని మేమే ఇంకా సర్దుకొని లేడీస్ లేడీస్ లో దగ్గర నుంచి ఉంటాం. సో ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ డూ దిస్. అసలు ఎంత సఫర్ అవుతామంటే బస్సులో మేము, ఇంక నేను చెప్పలేను. లేడీస్ సీట్లో వాళ్ళే కూర్చుంటారు అండ్ సీనియర్ సిటిజన్స్లో లేడీస్ ఉన్నా వాళ్ళే కూర్చుంటారు. మరి సీనియర్ సిటిజన్స్లో లేడీస్ ఉండరా? మాకు అదార్థం కాదు, చెప్పినా వినరు, పైనుంచి పోట్లాడతారు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం 2 నెలల కిందట మహిళల రక్షణ కోసం పోను మాలకొండయ్య నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ వివిధ వర్గాలకు చెందిన మహిళలతో మాట్లాడి మహిళల రక్షణ కోసం అనేక సిఫార్సులు చేసింది. ఈ ఎంక్వైరీలో చాలా మంది మహిళలు చెప్పిన సూచన బస్సులో గ్రిల్స్ ను ఏర్పాటు చేయడం. దీంతో పూనం కమిటీ దీనిని తన నివేదికలో పొందుపరిచింది. ఇందులో భాగంగానే భాగ్యనగరానికి అధికారులు గ్రిల్స్ ఉన్న బస్సులను రప్పించారు. అయితే ప్రస్తుతం కొన్ని బస్సుల్లో మాత్రమే ఈ గ్రిల్స్ ను ఏర్పాటు చేశామని, త్వరలోనే అన్ని బస్సుల్లో గ్రిల్స్ ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు పూనం మాలకొండయ్య. సో ఎక్కువగా మహిళలు అలాగే ఆడపిల్లలు ఏం చెప్పారంటే ట్రావెలింగ్ అప్పుడు పర్టికులర్ గా బస్సెస్ లో చాలా హరాస్మెంట్ ఉంటుంది. అంటే రకరకాలుగా వాళ్ళని వేధిస్తుంటారు, ఈవెన్ ఫిజికల్గా కూడా వేధిస్తుంటారు అనేది కంప్లైంట్ వచ్చినాక మేము ఈ ఒక సజెషన్ ఇచ్చాము. ఏంటంటే ఈరోజు ఆర్టీసీ వాళ్ళు ఇంతకుముందు ఒక మోడల్ చేశారు, అది మేము చూసి అది ఇట్ వాజ్ నాట్ గుడ్, సో మేము దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలని మొన్న రిక్వెస్ట్ చేశాము. సీఎం గారు మీటింగ్లో సీఎం గారు ఆదేశించారు మళ్ళీ రివైజ్ చేయాలని. సో మళ్ళీ రివైజ్డ్ మోడల్ ఈరోజు తీసుకొచ్చారు. ఈ మోడల్ అయితే బాగానే ఉంది. బస్సుల్లో గ్రిల్స్ ఏర్పాటు చేయడంపై మహిళలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంత చేసినా కొంతమంది పురుషులు ముందు నుంచి ఎక్కే అవకాశం ఉంది కాబట్టి అలాంటివి జరగకుండా చూడాలని మహిళలు కోరుతున్నారు. మహానగరంలో బస్సుల్లో ప్రయాణం చేస్తూ మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆకతాయిల చేష్టలతో, తప్పుడు వ్యక్తుల చేష్టలతో నరకాన్ని చూస్తున్నారు. అయితే దీనికి పులిస్టాప్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇక గ్రిల్స్ ఉన్న బస్సుల్ని మహానగరంలో నడిపించనుంది. మొత్తానికి మహిళలకు ఇది ఊరట కలిగించే విషయమే. విడుదల శ్రవికాంత్తో స్వప్న ఎక్స్ప్రెస్ టీవీ హైదరాబాద్.